హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మీస్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు హెల్దీగా ఓట్స్ తోటి బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం ఒకసారి ఓట్స్ దోస చేసుకున్నాం కదా, అది హాట్, ఇది స్వీట్ అన్నమాట. ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దాని గురించి అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ ప్యాన్ కేక్ అంటే ఓట్స్ ప్యాన్ కేక్ అన్నమాట. ఇది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 2 eggs, 2 banana, ఓట్స్ 1 cup, 2 spoons బెల్లం, ఇంకా కొంచెం పాలు, కొంచెం బేకింగ్ సోడా, 2 యాలకులు. దీన్ని హనీతో తినొచ్చు, లేదంటే మామూలుగా అయినా తినేయచ్చు అనమాట. హనీతో తింటే ఇంకా ది బెస్ట్గా ఉంటుంది టేస్ట్. ముందుగా మనం 1 cup ఓట్స్ తీసుకున్నాం కదా, ఆ ఓట్స్ని ముందుగా మిక్సీ చేసుకోవాలి. ఎలా అంటే ఫైన్గా పౌడర్ లాగా చేసుకోండి, మరీ బరకగా అయితే మాత్రం వద్దు. ఈ ఓట్స్ని తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనం ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు 1-2 lines చెప్పేసుకుందాము. దీంట్లో ఉన్న వైటమిన్ బి, ఇంకా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇంకా లైక్ మినరల్స్, ఇవన్నీ ఉండడం వల్ల మనకి నర్వస్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట, వెయిట్ లాస్ కూడా బాగుంటుంది. ఇంకా ఏంటంటే థైరాయిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్నింగ్ ఓట్స్ తీసుకోవచ్చు. దీంట్లో ఉన్న బీటా గ్లూకోన్ అనే పదార్థం మనకి ఎలాంటి హాని చేయదు, డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందులో 1 2 spoons బెల్లం వేశాను, ఇంకా 2 bananas కూడా కట్ చేసి వేస్తున్నాను. అయితే మామూలు పాల కంటే నానబెట్టిన బాదం ఉంటుంది కదా, ఆ బాదంని మిక్సీ చేసేసి ఆ పాలను ఇందులో పోసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు అంత టైం కుదరలేదని నేను మామూలు పాలతో చేసేసాను. మీరు నానబెట్టిన బాదం కూడా వేసుకుంటే ఇంకా హెల్దీగా ఉంటుందన్నమాట. వాటితో పాటు 2 eggs కూడా వేశాను, ఓట్స్ పౌడరు, 2 banana, ఇంకా 2 eggs, 2 spoons బెల్లం వేశాను. అది ఆర్గానిక్ బెల్లం, 2 యాలకులు. కావాల్సిన వాళ్ళు దాల్చిన చెక్క కూడా వేసుకోండి. దాల్చిన చెక్క వేసుకున్నా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది వెయిట్ లాస్కి. 1/2 teaspoon బేకింగ్ సోడా. ఇవన్నీ వేసేసి 2 మినిట్స్ మిక్స్ చేసుకోండి. ఎలా ఉండాలంటే మనకి దోశ బ్యాటర్ ఎలా అయితే కన్సిస్టెన్సీ ఉంటుందో అలా ఉండాలన్నమాట. స్టవ్ మీద పెనం పెట్టేసుకొని దాన్ని కొంచెం హీట్ అవ్వనివ్వండి. మరీ ఎక్కువ ఫ్లేమ్లో పెట్టేస్తే ఇవి మాడిపోతాయి. 1 spoon నెయ్యిని కానీ నూనెని కానీ కొంచెం లైట్గా పెనానికి అప్లై చేసుకోండి. దీన్ని దోశలాగా తిప్పకూడదు. మనం 1 గరిటెతో దాన్ని పిండి పోసామనుకోండి, ఆ పిండిని అలా అడ్జస్ట్ టచ్ చేయాలన్నమాట, అంతే. దాన్ని ఇలా తిప్పేసామనుకోండి, ఇది ఊరికే మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని జస్ట్ అలా తట్టాలి, అప్పుడు మాత్రమే అవి చక్కగా ఉబ్బుతూ కేక్స్ లాగా తినడానికి చాలా బాగుంటాయి, స్మూత్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత, పైన కొంచెం ఆయిల్ వేసిన తర్వాత మూత పెట్టేసి స్విమ్లో ఉడకనివ్వండి. తర్వాత తిప్పుకోండి, ఇంకా 2 sides కూడా తిప్పుకొని మూత పెట్టేసుకోండి. చక్కగా అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా వస్తుందో, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి. మా పిల్లలు అయితే మాత్రం ది బెస్ట్గా తింటారు. అసలు మార్నింగ్ ఈ స్నాక్, ఈ టిఫిన్ అయితే మాత్రం బ్రేక్ఫాస్ట్లో అసలు ఎలాంటి పేచీ లేకుండా తినేస్తారు. అసలు ఇప్పుడు ఈ టిఫిన్ చేయడం కూడా మా పాపే రెడీ చేస్తుంది, నేను మాత్రం చెప్తున్నాను, తనకు తను సొంతగా చేసుకుంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఏంటంటే మార్నింగ్ టైము ఓట్స్ తీసుకోవడం వల్ల ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా ఆకలేదు, ప్లస్ గ్లూకోజ్ కూడా నిదానంగా రిలీజ్ అవ్వడం వల్ల బాడీలోకి, బ్లడ్లో కలవడం వల్ల మనకి డయాబెటీస్ కూడా చాలా వరకు తగ్గుతుందన్నమాట. అందుకనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో డయాబెటీస్ ఉన్నవాళ్ళు స్వీట్ తినకూడదు అనుకుంటే, మీరు నేను ఆల్రెడీ ఓట్స్ దోశలో చెప్పాను కదా, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని దాన్ని దోశ బ్యాటర్లా కలుపుకొని కూడా వేసుకోవచ్చు. పిల్లలకి ఓట్స్ పెట్టడం వల్ల వాళ్ళకి ఒబేసిటీ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా ఓవర్ వెయిట్ తోటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉండాలంటే వాళ్ళకి ప్రోటీన్ రిచ్, ఇంకా ఫైబర్ రిచ్ ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్ అయితే వాళ్ళకి అలవాటు పడుతుంది. ఇప్పుడు నేను తయారు చేసిన ఈ 2 eggs, 2 banana, 1 cup ఓట్స్ బ్యాటర్ అయితే 3 కి తలా 2 2 చొప్పున 3 కి వస్తుందన్నమాట. మాకైతే కనుక ఇది మా పిల్లలిద్దరికీ నాకు సఫిషియెంట్గా సరిపోతుంది. దీన్ని హనీ తోటి, అంటే పైన ఇట్లా కాల్చుకున్న తర్వాత దీన్ని హనీ దానిపైన పోర్ చేసేసి హనీతో తిన్నట్టయితే చాలా బాగుంటుంది. లేదు ఓవర్ స్వీట్ ఎందుకు అనుకుంటే మాత్రం అలాగైనా తినేయచ్చు.
ఈరోజు చెప్పాను కదా ది బెస్ట్ అంటే ది బెస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. మీ పిల్లలు చాలా హ్యాపీగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా ఛానల్లో ఇంకా ఎలాంటి విషయాలు వినాలనుకుంటున్నారు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇంకా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.